ఆన్ పాస్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి యుఎస్లో ఉంది, మన ఇండియాలో హైదరాబాద్లో ఉంది. టోటల్గా ఇది వరల్డ్ వైడ్గా 6 బ్రాంచెస్తో ఓపెన్ అయింది. అలాగే గత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఆల్ కంట్రీస్లో ఈ వర్క్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు 200 కంట్రీస్ ఎబోని ఈ దీనికి ఫౌండర్స్ ఉన్నారన్నమాట. టోటల్గా ఇప్పుడు 14 లాక్స్ మెంబర్స్, అంటే 14 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ. ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే దీంట్లో, అంటే దాదాపు వరల్డ్ మొత్తం అందరూ కూడా, ఇంటర్నెట్ వరల్డ్ మొత్తం కూడా ఈ కంపెనీ కింద రాబోతుంది. సో ప్రస్తుతానికి ఎవరైతే ఈ ఆన్ పాస్ ఈ లింక్ ఎవరైతే తీసుకుంటారో, జస్ట్ క్లిక్ చేయటం వల్ల అందరికి కూడా $10 వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ లింక్ మనం జస్ట్ మనం లింక్ ఓపెన్ చేసుకోవటం వల్ల అందరికి కూడా $10 వస్తాయి. ఒక్కో డాలర్ వాల్యూ మనకు తెలిసి ఇప్పుడు 92 రూపీస్ నడుస్తుంది. తర్వాత మీరు ఎవరికైనా ఈ లింక్ ద్వారా, మీరు వేరే మీ లింక్ ద్వారా ఏమైనా షేర్ చేసినా కానీ మీకు కూడా ఒక, వాళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి కూడా ఒక $10 వస్తాయి. తర్వాత ఈ $10 ఎలా మనం విత్డ్రా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరికి కూడా ఎంతమంది చేసుకుంటే అంతమందికి $10 ఇస్తున్నారు. ఒకసారి చూడండి ఎలా, ఒకసారి అబ్జర్వ్ చేయండి లింక్ ఎలా ఓపెన్ చేసుకోవాలో. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నారు ప్రస్తుతానికి, చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అనేది ఉంటుంది, తప్పకుండా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ అడుగుతుంది, నెక్స్ట్ మీ లాస్ట్ నేము, తర్వాత మీ ఓమెయిల్ ఐడి, ఏదైతే మీ జీమెయిల్ ఐడి ఉందో జస్ట్ అదే దాన్ని ఎట్ ద రేట్ తర్వాత వదిలేసేయండి. జస్ట్ జీమెయిల్ ఐడికి ఎట్ ద రేట్ ఓమెయిల్ ఐడి అదే ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. మీ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ ఫస్ట్ లెటరు బిగ్ లెటర్ పెట్టుకోండి, తర్వాత ఒక ఎట్ ద రేట్ ఆఫ్ 123 అని ఎట్ ద రేట్ ఆఫ్ 321 అట్లా పెట్టుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి. నెక్స్ట్ రిజిస్టర్డ్, జస్ట్ ఒక నేమ్ ఎలా చేస్తానో చూడండి ఒకసారి. ఫస్ట్ నేమ్ నాగేంద్ర, లాస్ట్ నేమ్ గోకర్, నెక్స్ట్ ఓమెయిల్ ఐడి. మీ జీమెయిల్ ఐడి ఏదైతే ఉన్నదో జస్ట్ అదేది ఇవ్వచ్చేసేయండి, ఎందుకంటే మనం తర్వాత మర్చిపోకుండా. ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ ఉంది కదా, అంతవరకు తీసేయండి. తర్వాత ఎట్ ద రేట్ ఆఫ్ ఓమెయిల్ ఐడి అంతే ఉంటుంది. తర్వాత మీ ఒరిజినల్ జీమెయిల్ ఇచ్చేసేయండి ఇక్కడ, జస్ట్ సేమ్ పైన ఏదైతే ఇచ్చారో అది ఇచ్చేసేయండి. ఓమెయిల్ ఐడి మాత్రం జస్ట్ ఆ ఎట్ ద రేట్ ఆఫ్ కూడా ఉండదు, చూడండి ఒకసారి జస్ట్ యూ అబ్జర్వ్. తర్వాత ఒక పాస్వర్డ్ ఇచ్చుకోండి, ఒక స్పెషల్ క్యారెక్టర్, నంబర్స్, వాట్ ఎవర్ మీద ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, మీరు ఏ పాస్వర్డ్ అయితే పైన ఇచ్చారో సేమ్ అదే పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత రిజిస్టర్ ఈకో సిస్టమ్, జస్ట్ ఆ రిజిస్టర్ మీద తర్వాత మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజీ ఇలా ఓపెన్ అవుతుంది, రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సేవ్ పాస్వర్డ్ దగ్గర సేవ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయండి. మీకు ఆల్రెడీ మీ చూడండి ఒకసారి, కంగ్రాచులేషన్స్ వెల్కమ్ బోనస్ వస్తుంది. తర్వాత ఇంటూ మార్క్ దగ్గర జస్ట్ క్రాస్ చేసేయండి. అలా క్రాస్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది, మై వాలెట్లో మీకు ఆల్రెడీ 10 క్రెడిట్స్ పడి ఉంటాయి. చూడండి, ఒక క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక యూఎస్డి
డాలర్ అన్నమాట. మీరు తర్వాత మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇట్లా చూడండి ఒకసారి, ఇది మొత్తం అన్నమాట ఓ డొమైన్ అని. ఈ 10 క్రెడిట్స్ ఒకసారి చూడండి, మై వాలెట్ బ్యాలెన్స్, తర్వాత మీ ప్రొఫైల్ ఇదంతా ఉంటుంది రైట్ సైడు. ఆ ప్రొఫైల్ ఒకసారి క్లిక్ చేస్తే మీకు చూడండి మీ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. సేమ్ మనం ఏదైతే ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇచ్చుకున్నాం అదంతా. తర్వాత నేషనాలిటీ దగ్గర మీరు జస్ట్ ఇండియా అని ప్రెస్ చేసుకోండి, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ అన్నమాట. తర్వాత మీరు తర్వాత మీ ప్రొఫైల్ మార్చుకోవాలంటే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడే ఉంటుంది ఒక ఆప్షన్, అది చూడండి ఒకసారి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు, ఆల్రెడీ మీరు ఏదైతే ఫస్ట్ ఇచ్చారో మీరు సేమ్ అదే ఉంటుంది అన్నమాట ఇక్కడ మీ ప్రొఫైల్లో. సో ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎనీ టైం మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి మీరు లెఫ్ట్ సైడ్లో ఈ మార్కెట్ ప్లేస్, ఓమెయిల్, ఓ నెట్ ఇవన్నీ అన్నమాట. ఓమెయిల్ అనేది జీమెయిల్ ప్రత్యామ్నాయంగా వస్తుంది, ఓ నెట్ అనేది ఫేస్బుక్ ప్రత్యామ్నాయంగా వస్తుంది, నెక్స్ట్ ఓ కనెక్ట్ అనేది జూమ్కి ప్రత్యామ్నాయంగా వస్తుంది. మనకి ఆల్రెడీ మోర్ దెన్ 50 ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట ఈ కంపెనీలో. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా 3 ప్రొడక్ట్స్ చూపించారు చూడండి మీకు. తర్వాత మీ లింక్ షేర్ చేయడం వల్ల మీకు వచ్చే ఎర్నింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఫ్యూచర్లో మీకు వచ్చిన మై వాలెట్లో వచ్చిన 10 క్రెడిట్స్లో 1 క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు 1 USD ఉందో చూడండి ఒకసారి. ఆన్ పేసు అడ్రస్ అనమాట ఇది. తర్వాత మీరు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ NDMA సిగ్నేచర్ చేయటం అనమాట, అంటే కంపెనీకి మీరు ఒక లీగల్ డాక్యుమెంట్ అనమాట. ఇది జస్ట్ డిజిటల్ డాక్యుమెంట్, జస్ట్ అట్లా వెళ్ళిన తర్వాత మీది ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇది ఏదైతే ఇచ్చారో దాన్ని మొత్తం వచ్చేసింది చూడండి. మీది ఇండియా కాబట్టి ఇండియా అని ప్రెస్ చేసుకోండి. తర్వాత మీకు ఒక డిజిటల్ సిగ్నేచర్ జస్ట్ మీ మొబైల్లో చేసేసుకోవచ్చు, ఓ సిగ్నేచర్ చేసేసుకోండి జస్ట్ మొబైల్లో. తర్వాత మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళది కూడా మీరే డిజిటల్ సిగ్నేచర్ చేసుకోవచ్చు వాళ్ళ తరపున. తర్వాత నేను రెండు కింద రెండు బాక్సులు ఉంటాయి చూడండి, ఆ రెండు బాక్స్ క్లిక్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత మీకు మొత్తం ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇట్లా చూడండి మీ నేమ్తో, గుడ్ ఈవినింగ్ నాగేంద్ర గోకరే. తర్వాత OES అంటే ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ అనమాట. తర్వాత మీరు ఎవరన్నా మీ లింక్ షేర్ చేసుకోవాలంటే మై అఫిలియేట్ లింక్ ఉంది చూడండి పైన, జస్ట్ అది కాపీ చేసుకొని జస్ట్ వాట్సాప్లో యూ కెన్ సెండ్ అనమాట. ఎవరైనా వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయినా కానీ వాళ్ళకు కూడా $10 వస్తాయి.